ఓకే, కమింగ్ టు సైన్ లవ్, ఏంటి టైటిల్ వెనుకున్న ఇదేంటి అంటే? మాకు తెలిసి సైంధవ్ అంటే దుర్యోధనుడి చెల్లెలు దుస్సల భర్త సైంధవుడు. సైంధవుడు అంటే అతను యాక్చువల్ సింధురాజు, జయద్రుతుడు అతని పేరు యాక్చువల్గా, బట్ సైంధవుడు అంటారు. ఒక విధంగా నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ మైథాలజీలో, మైథాలజీలో నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్. సార్ మీకు సింపుల్ చెప్తా సార్, నేను యాక్చువల్లీ ఏంటంటే నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సైంధవ్ అన్న పేరు, నన్ను ఎలా వచ్చి అటాచ్ అయిందో చెప్తాను మీకు. నన్ను నా ఫ్రెండ్స్, నా పేరు శైలేష్ కోలను కదా, శైలేష్ లో సై అను, కోలను కేఓలో కలిపి SAIKO సైకో అన్నది నా ముద్దు పేరు. నా ఫ్రెండ్స్ అందరు నన్ను అరే సైకో సైకోగా సైకోగా అని పిలుస్తూ ఉంటారు. సో నాకు సౌండింగ్ అంతగా మీలో కనిపించింది సైకో అయింది ఓన్లీ టైటిల్ పేర్లో ఉంది కదా, అలా అలా పిలుస్తారు, ముద్దుగా పిలుస్తారు, ప్రేమగా పిలుస్తారు అట్లా. నాకు సౌండింగ్ ఇష్టం, కూల్గా ఉంది వినడానికి అని. సో నేను అనుకుంది ఏంటంటే నా సినిమాలో నా హీరోని విలన్స్ కనుక సైకో అని పిలిస్తే చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది, భయపడి ఒకరిని సైకో అని పిలుచుకుంటే అది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది కదా అని అనుకున్నా. బట్ నా పేరు పెట్టలేను కదా, శైలేష్ కోలను అని హీరో హీరో పేరు పెట్టలేను, చాలా అది చాలా సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటుందని. సైతో మొదలయ్యే పేరు మొదటి పేరు, కోతో మొదలయ్యే ఇంటి పేరు ఉండాలి హీరోకి అన్నది నా ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. అందులోనే వెతుకుతున్నప్పుడు నాకు కోనేరు అన్నది చాలా ఈజీగా పట్టుకున్నా, ఓకే కోనేరు అన్నది పెట్టు, సైంధవ్ కోనేరు అన్నది ఆయన ఇంటి, ఆయన పూర్తి పేరు ఫిలింలో. సో ఈ సైంధవ్ అన్న నేమ్ నాకు సైతో స్టార్ట్ అయ్యే పవర్ఫుల్ నేమ్స్ ఏమేమి ఉన్నాయని వెతుకుతున్నప్పుడు నాకు సైంధవ్ అని తగిలింది నేమ్. అది నేను చదివినప్పుడు ఈ క్యారెక్టర్ కూడా ఒక నెగిటివ్ షేడ్ ఉంది, నా సినిమాలో హీరోకి కూడా పాస్ట్లో ఒక చిన్న నెగిటివ్ షేడ్ ఉండడం, ఇవన్నీ ఇవన్నీ ఆల్మోస్ట్ సిమిలర్గా ఒక జోన్లో ఉంది. అంటే పురాణాలు తెలిసిన వాళ్ళకి ఏమవుతుందంటే సైంధవ్ సైంధవ్ అనేది ఒక మంచికి అడ్డుగా నిలబడ్డారు. అక్కడికి వస్తున్నా, ఏంటంటే పురాణాల్లో పాండవులు పద్మవ్యూహం లోపలికి వెళ్లకుండా ఆపినవాడు సైంధవుడు. బేసికల్లీ అభిమన్యుడు చనిపోతున్నప్పుడు నలుగురు పాండవులు ఆపడానికి వస్తుంటే వాళ్ళని ఆపినవాడు సైంధవుడు, చాలా పవర్ఫుల్ వారియర్, చాలా ఇంటెన్స్ వారియర్ ఆయన. సో ఆ ఒక మొండోడు బేసికలీ మంచిగా అడ్డుపడ్డ ఒక మొండి వారియర్ సైంధవుడు. నా సినిమాలో చెడుకు అడ్డుపడ్డ ఒక మొండి వారియర్ సైంధవుడు, అంతే. అంతవరకే తీసుకున్నారు, అంతవరకు తీసుకున్నా, అంతేగాని మైథలాజికల్ రిఫరెన్సెస్ అంత అంటే వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఒక నెగిటివ్ క్యారెక్టర్ పేరు అంటే జనరల్గా ఏమవుతుందంటే ద్రౌపదిని చెరబట్టాడు, భీముడి చేతిలో చావబోతే ధర్మరాజు అడ్డుకున్నాడు. సో ప్రాణాలు మైథలాజికల్ కనెక్షన్ లేదు సార్ సినిమాలో, లేదు చాలా సూపర్ఫిషియల్ లెవెల్లో. నేను ఆయన మైథలాజీలో ఉన్నది చెడుకు అడ్డుపడ్డ మంచి అడ్డుపడ్డ సైంధవుడు అయితే నా సైంధవుడు చెడుకు అడ్డుపడ్డ అంతే. అందుకే వన్ ఆఫ్ ద సాంగ్స్ లో కూడా చెడునికి ఆపే నరకము చూపే నవ సైంధవుడే అని రాశాం. సో వీడు దట్స్ వాట్ మై క్యారెక్టర్ ఇస్ అంతే.